రెక్క అడితే గాని దొక్కని దయనీయమైన పరిస్థితులు వారివి. ఈ రోజు కూలిపని చేయనిదే ఇల్లు కడవని దేన పరిస్థితులు వారివి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు వారి యొక్క బాధను మీడియాకు వెల్లడించారు. రెండో అంతస్తు పైన కర్లతో కట్టిన గోడలపై నిలుచుని పని చేస్తుంటామని, అరిచేతిలో ప్రాణాలను పణంగా పెట్టి కూలి పనులు చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తామని అక్కడి కూలీలు పేర్కొంటున్నారు. తమ లాంటి కూలీలకు కొందరికి ఇన్సూరెన్స్ ఉన్నాయి, మరికొందరికి ఇన్సూరెన్సులు అప్లై చేసుకున్నా రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేసినా సమాజంలో సరైన గుర్తింపు లేదంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండాల్సి వచ్చిందని కూలీలు వాపోయారు. బీసీ కార్పొరేషన్ లోన్స్ కి అప్లై చేసినా రావడం లేదు అని వారు తెలిపారు. వారు దళిత బంధు ప్రకటించినట్టుగా వారి కోసం కూడా బీసీ బంధు ప్రకటించి వారిని కూడా ఆదుకోవాలని, ప్రభుత్వం తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. రవాణా ఏదైనా మాకు వస్తువులు ఇప్పుడు ఏదైనా ఆటో అది ఇది ఇట్లా దాని లెక్క, ఇంకోటి ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవి ఏమి మాకు సరిగా అందడం లేదు. మరియు ఒక్కొక్కరు మేము చేసే పని మీది మీది స్లాబ్ మీదకి ఎక్కి చేయాలంటే గోవాల మీదకి అది ఎక్కుతున్నా, గోవాల కూలి కింద పడుతున్నాయి. దానివల్ల మేము హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పెట్టి డబ్బులు పెట్టుకోలేకపోతున్నాము. మీకు ఇన్సూరెన్స్ ఏమన్నా వర్తిస్తలేవా? కొందరికి మాకు లేబర్ కార్లు ఉన్నాయి, లేబర్ కార్లతో పెట్టుకుంటే వాళ్ళ డబ్బులు సరిగా రావడం లేదు. అవి కొంచెం లేట్ అవుతున్నాయి, కొందరికి ఉన్నాయి కొందరికి లేవు. అవి అన్నీ కొంచెం ప్రభుత్వం తొందర మాకు అందరం అప్లై చేసుకున్నాం, కొందరికి రాలేదు. ఇప్పుడు బాగా కష్టం అవుతుంది ఇప్పుడు లేబర్ కార్డు తీసుకోవడం. ఈ లేబర్ కార్డు విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం జోక్యం చేసుకొని అందరికీ వచ్చేటట్టుగా చూసుకోవాలని మా మనవి. ఇంకా ఈ మాకు ముఖ్యంగా అయితే దళిత బంధు పెట్టినట్టు మాకు ఈ బీసీ బంధు పెట్టాలని మా కోరిక. అంటే దళిత బంధు ఇప్పుడు 10 లక్షలు అందరికి వర్తిస్తానని మీకు కూడా అట్లా వర్తించాలన్నది కావాలా, లేకుంటే ఎట్లా అన్నట్టు? దాన్ని అందరికి వర్తిస్తున్నాయి, మాకు కూడా అట్లే వర్తించాలి. ప్లస్ అంటే మాకు దళిత బంధు మనిషికి ఇట్లా డబ్బులు వచ్చి అది ఒక్కొక్క పని చేసుకునే విధంగా. అంటే మీరు ఒక గ్రూప్ తరఫున మీకు అంటే ఏ పరంగా కావాలి? మాకు ఇట్లా సెంటరింగ్ వర్క్, మాకు సంబంధించిన సెంటరింగ్ వర్క్, సెంటరింగ్ తీసుకుపోయే ట్రాలీలు, ప్లస్ ఇంకా అంతే సెంటరింగ్ వర్క్ అది ఇది కావాలి. ఇక్కడ నుండి వెళ్ళడానికి అంటే మీరు ఇక్కడే వర్క్ చేస్తారా, లేకుంటే దూర ప్రాంతాల్లో?